Hey guys, welcome back to our channel. నా పేరు వాసవి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో 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 గ్రేట్ డే. 12లోకి వచ్చేసామండి. సో మార్నింగ్ 6 o'clock లేచాను. లేచిన తర్వాత వెంటనే వాటర్ బాటిల్తో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ప్రశాంతంగా కూర్చున్నానండి. సో ఏంటంటే నిన్న 3 లీటర్స్ వాటర్ అనేది నేను ఫినిష్ చేయలేకపోయాను. అది నేను మెతో చెప్పలేదు కానీ నేను ఫినిష్ చేయలేకపోయాను. ఓన్లీ 2 లీటర్స్ టూ అండ్ హాఫ్ లీటర్స్ తర్వాత కొంచెం ఎక్కువ తాగాను కానీ మొత్తం కంప్లీట్ 3 లీటర్స్ అయితే ఫినిష్ అవ్వలేదన్నమాట. కొంచెం ఉండిపోయాయి, ఒక 2-3 గ్లాసులు ఇంకా తాగలేకపోయాను, అలా ఉంచేసాను. సో ఈరోజు అలా అవ్వకూడదని చెప్పేసి మార్నింగే స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ 6:30 అయిపోయింది. ఇంకా వంట స్టార్ట్ చేయాలి, కాకపోతే ఒక హాఫ్ లీటర్ పైన ఇప్పుడు ఫినిష్ చేసేసి తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ అయిపోయిందండి. సో ఇంకా కిచెన్లోకి వెళ్ళి వాసుకి సారాగాడికి బాక్స్ పెట్టేసి వాళ్ళిద్దరిని పంపించేసి అప్పుడు ఇంకా మన పనిలో పడతాం. సో మార్నింగ్ 8 o'clock అయిందండి. సో 8కి నా ఫాస్ట్ బ్రేక్ చేస్తున్నాను కాజుతో అన్నమాట. సో ఇదేంటంటే కౌంట్ ఏం లేదండి, జస్ట్ ఇలా హ్యాండ్ఫుల్ నట్స్ అనమాట. ఖచ్చితంగా మన చేతికి ఎంత వస్తాయి, గుప్పెడికి ఎంత వస్తాయో అన్ని కాజు అనమాట. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినట్టు అనిపించినప్పుడు కానీ మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు సో కామ్ డౌన్ చేయడానికి చాలా చాలా మ్యాజికల్ ఫుడ్ అండి. సో ఇది తీసుకుంటే ఎంత మూడ్ ఆఫ్ ఉన్నా, మూడ్ స్వింగ్స్ ఉన్నా, హార్మోనల్స్ కొంచెం అలా ఇలా అయినా సరే చక్కగా పనిచేస్తుంది. మీరు మళ్ళీ వెంటనే మీరు నార్మల్ ట్రాక్లోకి వచ్చేస్తారనమాట. సో అందుకే నేను దీంతో ఫాస్ట్ బ్రేక్ చేస్తున్నాను. సో 10 o'clockకి నా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిందండి. సో ఈరోజు మార్నింగ్ వాక్కి వెళ్ళలేదండి, ఈవినింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళలేదనమాట. సో ఈ రెసిపీ ఏంటని దగ్గర చేసి నన్ను ఎవ్వరూ అడగొద్దు, ఎందుకంటే దారుణంగా అసలు అట్రప్లాప్ అయిందండి. నేను ఏదో చేద్దాం అనుకున్నాను ఈ మొక్కజొన్నతోటి. సో అది చాలా బాగా వచ్చేస్తుంది అనుకున్నాను, బట్ అస్సలు రాలేదండి. అందుకే చెప్పట్లేదు ఏం చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే నాకు వేరే ప్లాన్ ఏం లేదు. ఇప్పుడు ఏం చేయడానికి కూడా ఇప్పుడు అన్నీ కట్ చేసుకునే చేయాలంటే ఉప్మా కానీ ఏదైనా చేయాలంటే కష్టం అయిపోతుంది. సో అందుకే ఇది మొక్కజొన్న అనేది తీసుకుంటున్నానండి. ఇందులో ఓన్లీ మొక్కజొన్న ఉంది, కొంచెం సాల్ట్ ఉంది, కొంచెం బెల్లం పౌడర్ ఉందన్నమాట. సో చాలామందికి అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేద్దాం అనుకున్నాను. సో రాంది ట్రై చేస్తే ఇలాగే ఉంటుంది. సో ఇదన్నమాట, ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి. మొక్కజొన్న, బెల్లం. అంటే నాకు నిన్నంతా మూడ్ స్వింగ్స్ అలా వచ్చి మంచిగా స్వీట్లా ఏదన్నా తిందాం బ్రేక్ఫాస్ట్లో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. బెల్లం పౌడర్ ఎంతో కదండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతే వేశాను, అంతే వేశాను. మొక్కజొన్న బూరెలు ఉంటాయి కదా, ఇంక చెప్పేస్తున్నాను ఎందుకు. ఇంకా మొక్కజొన్న బూరెలో చేద్దాం అనుకుని చేశానండి. సో ఇలా చేయగానే ఇలా మొత్తం విడిపోయిందనమాట, సరిగ్గా రాలేదు. ఇంకా వెంటనే అంటే ఆయిల్ ఇంకా తక్కువ వేసాను కాబట్టి సరిపోయింది, కంప్లీట్ ఆయిల్ అంతా తీసేసి సో దాన్ని నేను తింటున్నాను అనమాట. టేస్ట్ చూశాను, టేస్ట్ చాలా బాగుంది, కాకపోతే అస్సలు కుదరలేదనమాట. ఇంకెప్పుడు ట్రై చేయకూడదు, ట్రై చేసినా ఒకసారి కరెక్ట్ రెసిపీ చూసి ట్రై చేయాలని అర్థమైందనమాట. సో ఇది తిన్న తర్వాత కాఫీ అండి, ప్రాణం లేచి వచ్చింది నిజంగా కూడా. ఎందుకంటే రెసిపీ ఎంత టేస్ట్ ఎంత బాగున్నా అది ఎగ్జాక్ట్గా కుదరలేదే అనిపించింది, కాఫీ తాగగానే అదంతా పోయిందనమాట హ్యాపీ. సో 1:30కి నా లంచ్ స్టార్ట్ అయిందండి. సలాడ్ ఈరోజు కొత్తగా క్యాబేజ్ కూడా యాడ్ చేశానండి సలాడ్లోకి. నార్మల్గా అయితే పెద్దగా నచ్చదు అది, కాకపోతే అది కూడా వీటితో కలిపేసి తింటే బాగానే ఉంటుంది అనమాట. సో సలాడ్ తర్వాత ఎగ్, తర్వాత చికెన్ ఫ్రై, రోటీ, కొంచెం అన్నం, తర్వాత పెసరపప్పు చారు, మజ్జిగ అనమాట. సో ఇది నా లంచ్ అండి. సో ఇది మొత్తం ఫినిష్ చేసేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి నేను పుచ్చకాయ తిన్నాను. గాయస్, ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం అండి, వెయిట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే నేను ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకుంటున్నాను, మీకు అప్డేట్ ఇస్తున్నాను కదా. ఒకళ్ళిద్దరు అడిగారనమాట, మీరు ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకోరు కదా, ఎందుకు మళ్ళీ అది అలవాటు అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారంటే, ఒకటి లాస్ట్
జర్నీ ఏదైతే ఉందో అందులో నన్ను ఎవ్రీ సింగిల్ డే అడిగేవారండి, ప్రతిరోజు వెయిట్ చూపించండి అనేసి. సో ఒక యూట్యూబర్గా ఆలోచించి వెయిట్, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఒక యూట్యూబర్గా ఆలోచించి మాత్రమే వీడియోస్ కోసం చెప్పేసి నేను వెయిట్ చెక్ చేసుకుంటున్నాను ఎవ్రీడే. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే, వెయిట్ లాస్ డైరీ రాసుకున్నాం కదా, సో ఎవ్రీడే అందులో నోట్ చేసుకోవడం చాలా ఫన్గా ఉంటుందండి. మీరు ఎవరైతే వెయిట్ లాస్ డైరీని ఫాలో అవుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది, సో చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఈ రెండు రీజన్స్తో ఎవ్రీడే చేసుకుంటున్నాను, కానీ ఇప్పటికీ నేను చెప్పిన మాట మీదే ఉన్నాను. మీకు ఎవ్రీడే వెయిట్ ఏదైతే ఉందో అది యాక్యురేట్ కాదు, వారానికి ఒకసారి కానీ, 2 వారాలకు ఒకసారి కానీ, ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలని ఒక మంత్లో మీరు ఎంత తగ్గారనేది చక్కగా చూసుకుంటే అది మాత్రమే యాక్యురేట్ ఉంటుందండి. సో ఏంటంటే, మీరు మీ జర్నీని కానీ మిమ్మల్ని కానీ మీ ఎవ్రీడే వెయిట్ అనేది కదపకూడదు. సో అలా కదపదు వాసవి, పెరిగినా తగ్గినా అలా ఉన్నా దానికి నాకు సంబంధం లేదు, జస్ట్ చూసుకుంటాను అంతే అనుకున్న వాళ్ళందరూ, మీరు చూసుకున్నా చూసుకోకపోయినా ఎవ్రీడే వెయిట్ అనేది మీకు ఎలాంటి తేడా ఉండదు అనమాట. బట్ మీరు ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకుని మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, మనం తగ్గట్లేదేంటి, లేకపోతే మన వెయిట్ అలానే ఉందేంటి, వెయిట్ స్టక్ అవుతుందేంటి అన్నది మీరు దాని గురించి ఆలోచన పెట్టారు అంటే కనుక మీరు ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకోవద్దండి. ఎందుకంటే అది మీకు నెగిటివ్ ఇంపాక్టే ఇస్తుంది. ఎందుకంటే నిన్న మాట్లాడుకున్నాం కదా, హార్మోన్స్ గేమ్ ఎలా ఉంటుందో, మనం ఎంత బాగా చేయనివ్వండి, ఎంత బాగా వర్కౌట్స్, ఎంత బాగా తిన్నాం ఇవన్నీ చేసినా సరే మీ హార్మోన్స్ అన్నవి మేజర్ రోల్ ఉంటాయి. మీకు కార్టిసాల్ లెవెల్ అన్నది, మీ స్ట్రెస్ హార్మోన్ అనేది పెరిగిందంటే మీరు ఏం చేసినా సరే వెయిట్ అనేది తగ్గరండి, ఎవరికైనా అంతే. సో ఏంటంటే, స్ట్రెస్ని అనవసరంగా ఎవ్రీడే వెయిట్ ద్వారా తీసుకోవాలా అనుకునే వాళ్ళు హాయిగా వీక్లీ వన్స్ తీసుకోండి. ఇంకా నేను ఇచ్చే సజెషన్ అంటే, సెషన్ మొత్తం సెషన్కి ఒకసారి చెక్ చేసుకుంటే మీ లైఫ్ అంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. బట్ నేను చెప్పాను కదా ఆ 2 రీజన్స్ అండి, ఒకటి వీడియోస్ కోసం, యూట్యూబ్ వీడియోస్ కోసం ఎవ్రీడే చూసుకుంటున్నాను, 2 వచ్చేసి వెయిట్ లాస్ డైరీ కోసం అనమాట. సో వెయిట్ లాస్ గోల్స్ గురించి ఏంటంటే, మనము సెషన్కి వచ్చేసి 2 కేజీలు తగ్గాలనుకున్నాం కదా, అంటే ఇప్పుడు ఇంకా సెషన్ కంప్లీట్ అవ్వడానికి 22 రోజులు ఉందండి, 22 రోజులు, 22 రోజులు ఉంది, ఇంచుమించు 22-21 రోజులు ఉంటుంది. సో నేను ఇంకా తగ్గాల్సింది 500 గ్రాములు మాత్రమే అండి, నా టార్గెట్ వచ్చేసి 79 మాత్రమే ఈ సెషన్కి. సో మీరు కూడా మీకు ఒక సెషన్ పెట్టుకోండి, అది 30 రోజుల, 35 రోజుల, 50 రోజుల, ఎన్ని రోజులైనా పర్లేదు, ఒక సెషన్లో 2 కేజీలు తగ్గాలనుకున్నారని మీ ఫోకస్ అంతా ఆ 2 కేజీల పైనే ఉండాలి. మీ 20 కేజీలు తగ్గాలా, 15 కేజీలు తగ్గాలా, సో అదంతా వదిలేసేయండి. ఒక్కసారి జర్నీకి వచ్చాక ఆ 2 కేజీలే మీద ఉండాలి. ఆ 2 కేజీలు తగ్గిన తర్వాతే మళ్ళీ సెకండ్ ఇంకొక 2 కేజీల మీద ఫోకస్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి 500 గ్రామ్స్ తగ్గాలి కాబట్టి సెషన్ అయ్యి ఇప్పుడు ఇంకా 22 రోజులు ఉంది, ఏ టెన్షన్ లేదు, ఎంత ప్రశాంతంగా వెళ్తుందో, ఓకే మన టార్గెట్కి రీచ్ అవ్వడానికి ఒక 500 ఉందని ఒక కూల్గా వెళ్తుంది. సెషన్ అయ్యేసరికి 79లో ఉన్నా, 79 కన్నా తక్కువ తగ్గినా సూపర్ హ్యాపీ అండి. ఒకవేళ 79కి రీచ్ అవ్వకపోయినా, తగ్గకపోయినా, అప్పుడు మనం ఆలోచన చేయాలి. అప్పటి వరకు మీరు ప్రతిరోజు వెయిట్ చూసుకుని బాధపడక్కర్లేదు. ఆ ఒక్క మాట చెప్పడానికి నేను ఎంత మ్యాటర్ చెప్పానండి. సో మీరు సెషన్కి అనుకున్న గోల్ రీచ్ అయ్యారా, లేకపోతే అంతకన్నా తక్కువ తగ్గారు అంటే ఓకే, నెక్స్ట్ సెషన్కి వెళ్ళండి. లేదు, మేము రీచ్ అవ్వలేదు, సో మేము ఎక్కడ నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యామంటే 81కి స్టార్ట్ అయ్యాం వాసవి, మా సెషన్ అయ్యాక 35 రోజులు కూడా 81నే ఉంది అంటే, సో అప్పుడు మన మెథడ్లో ఎలాంటి చేంజెస్ చేయాలన్నది ప్లాన్ వేసుకోండి. లేదు వాసవి, 2 కేజీలు అనుకున్నాం బట్ 1 కేజీ మాత్రమే తగ్గాము ఈ 35 రోజుల్లో అంటే మీరు కూడా అద్భుతంగా చేస్తున్నట్టే. ఎందుకంటే 80% పీపుల్కి 35 రోజుల్లో 2 కేజీలు అంత కరెక్ట్గా చేస్తే తగ్గిపోతారండి ఈజీగా. ఇన్ కేస్ మీకు 1 కేజీ తగ్గినా ఆ 10% 20% ఉంటారు చూడండి, అది బాడీ టైప్స్ని బట్టి స్లోగా తగ్గుతున్నట్టు. అంతేగాని మీరు పర్ఫెక్ట్గా చేయట్లేదనో, లేకపోతే మీరు ఏదైనా తప్పు చేస్తున్నారని అర్థం కాదు. మీరు 1/2 కేజీ కి పైన తగ్గారు అంటే మీ జర్నీ చాలా బాగుందని. సో నెక్స్ట్ సెషన్కి 1 కేజీ టార్గెటే పెట్టుకుని స్టార్ట్ చేయండి. సో అది చెప్దామని, ఏంటంటే 2 కేజీలు టార్గెట్ పెట్టుకుని అది కూడా తగ్గలేకపోతుందని, మన జర్నీ ఏదైనా ఫాల్ట్ ఉందా అని అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు 35 రోజులు ఒక 500 గ్రాములు తగ్గినా ఇట్స్ ఓకే, మీ జర్నీ అనేది హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే మీరు వెనక్కి వెళ్ళకుండా పెరగకుండా మీరు చక్కగా తగ్గుతూ ఉన్నారంటే మీరు ముందుకు వెళ్తున్నట్టే అనమాట. సో ఎందుకంటే నాకు రెగ్యులర్గా ఈ 10 రోజుల నుంచి మెసేజ్ వస్తున్నాయండి, తగ్గామని మెసేజ్ వస్తున్నాయి,
జర్నీలో ఉన్నామని మెసేజ్ వస్తున్నాయి, తగ్గట్లేదని కూడా మేము మెసేజ్ వస్తున్నాయి అనమాట. సో నేను అందుకే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే తగ్గుతున్నారో, ఎవరైతే తగ్గట్లేదో, లేకపోతే ఎవరైతే అలాగే ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా ఒకే స్టేజ్లో ఉన్నట్టు. సో ఎవరికి కంగారు పడుద్దని కంగారు పడకూడదు, ఎందుకంటే మీరు హ్యాపీగా మీ జర్నీ చేస్తున్నట్టే ఇంకా మన సెషన్ అయిన తర్వాత మన టార్గెట్కి ఎంత బాగా రీచ్ అయ్యామన్న దాన్ని బట్టి మనం ఒక అంచనాకు రాగలం. కానీ సో ఒక 5 రోజులు 10 రోజుల్లో ఎలాంటి చేంజెస్ ఉండవు, ఎందుకంటే తగ్గేవాళ్ళు ఎప్పుడు మోటివేషన్గానే ఉంటుంది, అది నాకు తెలుసు. 1 గ్రాము 100 గ్రాములు తగ్గినా చాలా మోటివేషన్ ఉంటుంది. బట్ ఎవరైతే తగ్గట్లేదో వారికి నేను చెప్పేది ఏంటంటే కంగారు పడకండి, మీరు కూడా చాలా బాగా చేస్తున్నారు, మీరు కూడా అద్భుతంగానే చేస్తున్నారు. కాకపోతే మీ బాడీ రెస్పాండ్ మిగిలిన వాళ్ళకన్నా స్లోగా అవుతుంది అంతే. ఇప్పుడు వెయిట్ తగ్గుతున్న వాళ్ళకి బాగా రెస్పాండ్ అవుతుంది, వెయిట్ తగ్గట్లేదు అంటే మీ బాడీ స్లోగా రెస్పాండ్ అవుతుంది. దానికి కొంచెం టైం ఇవ్వండి, సెటిల్ అవ్వనివ్వండి, తగ్గుతాము. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు సెషన్లో ఎలా స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడే ఉన్నారంటే తప్ప మీరు 500 గ్రాములు తగ్గినా మీరు ఎలాంటి చేంజెస్ చేయక్కర్లేదు, స్లోగా వెళ్ళినా పర్లేదు, మీరు చక్కగా రీచ్ అవుతారు. మీరు కదా అందరం రీచ్ అవుతాం. ఎవరైతే చక్కగా ఎవ్రీడే నాకు మెసేజ్ చేస్తున్నారు తగ్గుతున్న వాళ్ళందరికీ చాలా బాగా చేస్తున్నారు, అద్భుతంగా ఉంటుంది మీ జర్నీ, అలాగే చేయండి. ఎవరైతే తగ్గట్లేదు అనుకుంటున్నారో మీరు కూడా చాలా బాగా చేస్తున్నారు, మీ జర్నీ కూడా అద్భుతంగా ఉంటుంది. జస్ట్ కొంచెం బాడీ టైం ఇవ్వండి చాలా అంతేనండి. సో అదే ఈరోజు సారీ ఏడ్చినట్టు అనిపించింది, అంటే పొరపాటున ఏడవదు బట్ ఎక్కడో అలా అనిపించింది అనమాట. సో అది అంతేనండి, ఎవరిని డిసప్పాయింట్ చేయాలన్నా డిమోటివేట్ చేయాలన్నా లేదు, ఏదైనా మాటలో పొరపాటున అనిపిస్తే మాత్రం సారీ, కానీ చెప్పేది ఏంటంటే తగ్గినా తగ్గకపోయినా స్టేబుల్గా ఉన్న జర్నీలో ఉన్నామా లేదా అని చూసుకోండి. 35 రోజుల తర్వాత మాత్రమే ఒక అంచనాకి రండి, ఒక సెషన్ అయిన తర్వాత మాత్రమే అంచనాకి రండి. కానీ ఒక్కొక్క రోజు ఎవ్రీ సింగిల్ డే దాని గురించి అస్సలు స్ట్రెస్ వద్దు. మీరు కంప్లీట్ ఫోకస్ చేయాల్సింది ఫాస్టింగ్ బాగా చేస్తున్నామా, బాగా వర్కౌట్ చేస్తున్నామా, అవుట్ సైడ్ ఫుడ్ లేకుండా తింటున్నామా, చక్కగా అన్ని రూల్స్ని పాటిస్తున్నామా. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే కనుక మీరు వెయిట్ పెరిగినా తగ్గినా ఎలా ఉన్నా దాన్ని పట్టించుకోవద్దు, మీ జర్నీని వెళ్ళినవ్వండి. ఖచ్చితంగా మీకు చేంజెస్ అయితే మీ బాడీలో కనపడుతూనే ఉంటాయి. ఫస్ట్ మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఆటోమేటిక్గా మీ వెయిట్ లాస్ అనేది ఒక ఎడిషనల్గా వస్తుంది అనమాట. సో హెల్త్ పైన ఫోకస్ చేయండి, కంపల్సరీ వెయిట్ లాస్ అవుతాము. సో ఎంత పెద్ద స్టోరీ చెప్పినట్టు అయిందో కదా. సో ఇది ఖచ్చితంగా జర్నీలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీ అందరికీ కూడా. ఎవరైతే మళ్ళీ ఎందుకంటే మోటివేషన్ అనేది ఎవ్రీ సింగిల్ డే ఉండాలండి, ఒక్కరోజు 2 రోజులు అని కాదు, ఎవ్రీ సింగిల్ డే ఉండాలి. అందుకే మధ్య మధ్యలో ఇలాంటి స్పీచెస్ ఇస్తూ ఉంటాను. అంతేనండి, నా కంప్లీట్గా కన్క్లూజన్ ఏంటంటే హ్యాపీగా జర్నీ చేయండి, వెయిట్ నెంబర్ మనల్ని కొంచెం కూడా మన జర్నీ నుంచి బయటికి వచ్చేలా చేయకూడదు. అసలు ఎవ్రీడే తగ్గాము తగ్గలేదు అని వదిలేయండి, జస్ట్ నెంబర్ మీరు ఎవ్రీడే అలవాటు ఉంటే నెంబర్ చూసుకోండి, దాన్ని అక్కడితో వదిలేయండి. లేదు అంటే బెస్ట్ సజెషన్ ఏంటంటే వీక్లీ వన్స్, లేదంటే మేము ఎక్కువ స్ట్రెస్కు గురవుతున్నాం అంటే సెషన్కి ఒక్కసారి మాత్రమే చూసుకోండి, చక్కగా హ్యాపీగా మీ జర్నీని అనేది చేసుకోండి. అంతేనండి ఈరోజు విషయాలు అయితే, మీకు మంచిగా మోటివేషన్ అనిపించిందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.